సినీ హీరో సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా మార్గంలో రోడ్డుపై పడిపోయారు. గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరోను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుండి 25 వరకు మోడీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. 25న ఐరాస సర్వసభ్య సమావేశంలో మోడీ కరోనా తీవ్రవాదంపై ప్రసంగించనున్నారు. సూర్యాపేట జిల్లా పాలకిడు మండలంలో ఓ లారీ అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ లో పరువు ప్రతిష్ట అంటూ చదువుకున్న వాళ్ళు సైతం నేరాలకు పాల్పడుతున్నారు. చెల్లెలు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఓ అన్న చెల్లెల్ని దారుణంగా చంపాడు. హైదరాబాద్ సింగరేణి ఖాళీలో కలకలం రేపిన బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు యాదాద్రి జిల్లాలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించినట్టు వెల్లడించారు. ములుగు జిల్లా మంగంపేట మండలం కమలాపురం బిల్ట్ కమిటీ కార్మికులు మూతపడ్డ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని, ఇతర హామీలు అన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా డెవలప్మెంట్ ఫోరం ఐక్యపక్షం ఆధ్వర్యంలో బంద్ ఆరంభమైంది. హైదరాబాద్ సిటీలోని హుస్సేన్ సాగర్ తీరాన పీవీ ఘాట్ సమీపంలో థ్రిల్ సిటీ పార్క్ ను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం పార్కులు పరిశీలించి కాసేపు క్రికెట్ ఆడారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న ముగ్గురు భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నగరంలో 15 కోట్లకు మోసగాడు కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేశాడు. నమ్మకమే వ్యాపారంగా చిట్టీలు వేసుకుని ప్రజలు నిండా ముంచేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మహారాష్ట్రలో నిర్భయ ఘటనకు ఏమాత్రం తీసుకుని విధంగా 32 ఏళ్ల మహిళపై కిరాతకులు అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. పదవి రాజీనామా చేసినట్టు ప్రకటించడమే కాకుండా రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అజ్మీర్ జిల్లాలోని డిఎస్పీ హీరాలాల్ సైని జైపూర్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు అర్ధనగ్నంగా ఉన్న వీడియోలు కానిస్టేబుల్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోగా ఆ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్ లో ఓ విదేశీరాయలు దత్తత కుమార్తె అయిన రోమా తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆస్తి కోసమే తల్లిని చంపినట్టు తెలుస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు రమేష్ వలియశాల తన ఇంట్లో ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. కరోనా నేపథ్యంలో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.